नमस्ते वेलकम टू योयो सिनी टॉकीज मास महाराजा रवितेज इटीवल टाइगर नागेश्वर राव सिनेमा तो थिएटर्लो संदड़ चेसिन संगति तेलिसिंदे दसरा कानुकगा विडुदलैन ई मूवी पॉजिटिव टॉक नु सोंतं चेसुकुंदी ई चित्रानिकी नूतन दर्शकुडु वंशी दर्शकत्वं वहिंचारु इंदुलो स्टूवर्टुपुरम गजदोंग नागेश्वर राव पात्रलो कनिपिंचाडु रवितेज इप्पुडु आयन प्रधान पात्रलो नटिस्तुन्न सिनेमा ईगल कार्तिक घटमनेनी दर्शकत्वं वहिस्तुन्न ई सिनेमापै इप्पटिके मंची बज नेलकोंदी फस्ट లుక్ పోస్టర్ తో క్యూరియాసిటీని పెంచేసిన మేకర్స్ ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ లో షురూ చేశారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. సోమవారం ఉదయం విడుదలైన ఈ టీజర్ చూస్తుంటే రవితేజ ఖాతాలో మరో హిట్ పడనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా విడుదలైన టీజర్ లో రవితేజ గురించి గొప్పగా ఒక కథలా చెప్పుకుంటారు. ముందుగా రవితేజ లుంగి కట్టి తౌపాకీ చేత పట్టి మరింత మాస్ గా కనిపించారు. ముందుగా పూర్తిగా చీకటిలో బాంబ్ పేలిన ప్రదేశాలను చూపిస్తూ కొండలో లావాను కిందకు పిలవకు ఊరుండదు నీ ఉనికి ఉండదంటూ రవితేజ వాయిస్ తో టీజర్ స్టార్ట్ అయింది. కొండలో లావాని కిందకి పిలవకు ఊరు ఉండదు నీ ఉనికి ఉండదు. అడవిలో ఉంటాడు, నీడై తిరుగుతుంటాడు, కనిపించడు కానీ వ్యాపించి ఉంటాడు అంటూ అవసరాల శ్రీనివాస్ చెప్పడం, ఆ తర్వాత ఇది విధ్వంసం మాత్రమే, తర్వాత చూడబోయేది విశ్వరూపమ అంటూ నవదీప్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. రవితేజ గురించి అనుపమ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జనాలకు కట్టుకథ, ప్రభుత్వాలు కప్పెట్టిన కథ, ఒక వ్యక్తి అన్ని చోట్లు ఉంటాడు అంటూ వచ్చే డైలాగ్స్ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేశాడు. ఇక టీజర్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిపోయింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తుండగా మధుబాల, నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.